హలో, పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాము. మంచిదమ్మా, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. సందేహం అంటే నిన్న అమ్మాయి బట్టలు వేసడానికి వెళ్ళినప్పుడు కాకి వచ్చేసి తల మీద వాలి వెళ్ళేసింది. పెద్ద దోషం ఉంటుందని నేను అనుకోను. ఎందుకు అంటే ఆ కాకులు కనపడేదే చాలా తక్కువ ఈ మధ్యకాలంలో. దానికి రోజు మీరు ఏదన్నా ఆహారం పెట్టే అలవాటు కనుక ఉన్నట్టయితే సమయాన్ని మించి పెట్టకపోతే అవి వస్తాయండి. అడుగుతాయి. అడిగే పద్ధతి అది. రోజు ఒక సమయానికి దానికి కాస్త ఏదన్నా ఆహారం పెడుతూ ఉంటే, అన్నం ముద్దో బియ్యము అలాంటివి వేస్తూ ఉంటే, ఈనాడు ఆ సమయానికి వేయకపోతే వచ్చి అడుగుతాయి. అదో పద్ధతి. లేదా అది ఎగిరి పెడుతూ ఉంటే మీకు తగిలి ఉంటుంది. అది పెద్ద దోషంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదమ్మా. అమ్మ, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటో అమ్మా, నమస్కారం. అమ్మా, నా పేరు అంజన ప్రసాద్, అనంతపురం నుంచి. నమస్కారం అండి. అమ్మా, మనము తులసి మొక్కకి రోజు పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అవునమ్మా. ఆ పూజ మనం చేసుకునే తులసి అమ్మ మొక్క ఆకులు తీసుకొని పూజకు వాడుకోవచ్చా? వాడుకోరమ్మా. తులసికి దేన్ని కోటలో పెట్టి దేనినైతే మనం పూజ చేస్తామో దాని పువ్వులు, దాని దళాలు పూజకు వాడరు. పూజకు వాడడానికి వేరే తులసి పెట్టుకోవాల్సి ఉంటుంది వనంలో నుంచి. ఏదైతే తులసి కోటలో పెడతారో అది మాత్రం అప్పటికే అది దేవతా స్వరూపం గనక దాని నుండి కోసి మనం పూజకు వాడడం అన్నది సరైన పద్ధతి కాదండి. దళాల కోసం వేరే మొక్క పెంచుకోండి. మరో కలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. కుమార్ అండి, బెంగళూరు నుంచి. మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అమ్మగారు. అది అది ఆషాఢ మాసం కదండి, ఇది ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చాను తెలుసుకుందామని. సాధారణంగా ఆషాఢ మాసంలో ఏవి చెయ్యరు, కానీ చేయించేసుకోండి. ఏమవుతుంది, మళ్ళీ అయ్యేటప్పటికల్లా ఆలస్యం అవుతుందేమో. శూన్యమాసం, గృహప్రవేశాలు లాంటివి అయితే చేసుకోవడం కష్టం, చెయ్యరు. ముహూర్తాలు లేవు. శూన్యమాసం గనక ముహూర్తాలు ఉండవు. కానీ ఇది గృహప్రవేశం కాదు కదా, అందువల్ల చేయించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు